ఏ వ్యక్తైనా భయం ఆందోళన ఈ భయాందోళనకు గురి కాకుండా ఒక వ్యక్తి జీవిత కాలాన్ని గడిపి జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు అంటే హాస్యాస్పదమే. సముద్రంలో ఈత కొడుతూ తడి తగలకూడదు అనుకోవటం ఎంత హాస్యాస్పదమో, జీవితాన్ని భయాందోళనలు లేకుండా నేను జీవించాను పూర్తి చేశాను అనుకోవటం కూడా హాస్యాస్పదమే. ఈ పదాలని చవి చూడని వాళ్ళు, అనుభవించని వాళ్ళు భూమి మీద లేరు. సో అసలు ఈ స్ట్రెస్ అంటే ఈ అన్ప్లెజెంట్ ఎమోషన్, అన్ప్లెజెంట్ ప్రెషర్, బర్డెన్ ఆన్ ద మైండ్, ఏమిటిది ఈ స్ట్రెస్? ఏంటి టెన్షన్? ఏంటి యాంగ్జైటీ? ఏంటి ఫియర్? ఏంటి ఫోబియా? ఏంటి ఇలా రకరకాల పదాలు మనం వింటూనే ఉన్నాం. ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్ స్ట్రెస్ అయితే అది భయం దగ్గరికి వచ్చేటప్పటికి బాహ్య ప్రపంచంలో సవ్యమైన రీజన్, కారణం ఉండి మన ఎదురుగా 150 కిలోమీటర్ల వేగంతో వెహికల్ వస్తున్నప్పుడు భయపడి ఫుట్పాత్ మీదకి ఎగిరి తూకుతాం. ఇది నిజమైన భయం, ఫియర్. మన ఎదురుగా సడన్గా అకస్మాత్తుగా ఒక పాము కనిపించిందంటే భయపడతాం, కాటేస్తుందేమో అని. ఇది భయం, రియల్గా ఉండే ఫియర్. సో తార్కికంగా బాహ్య ప్రపంచంలో కారణం ఉంటుంది. మరి యాంగ్జైటీ, ఇది కూడా భయమే అంటారు కదండి. కానీ ఈ యాంగ్జైటీలోని భయం అంతా కూడా ఇంట్రిన్సిక్ వరల్డ్, ఒక మనిషి మనసులోండి ఉత్పన్నమవుతుంది, మైండ్లోండి బయటకు వస్తుంది. దీనికి బాహ్య ప్రపంచంలో పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. గట్టిగా వాన చప్పుడు, తలుపులు టపటపా కొట్టుకున్న చప్పుడు, లేకపోతే ఆకులు బయట కదులుతున్న చప్పుడు, ఎవరైనా చెప్పులో షూస్ వేసుకొస్తూ మెట్ల మీద వచ్చే సవ్వడు, ఈ చిన్న చిన్న కారణాలు చాలు. సో బాహ్య ప్రపంచంలో సరైన రీజన్ లేకుండానే అంతర్గత ప్రపంచం నుండి పైకి ఉద్భవించే ఆందోళన భయాలనే మనం యాంగ్జైటీగా చెప్పుకోవచ్చు. మరి ఫోబియా అంటారేంటి? అది అందులో కూడా భయమే కదా. నిజమే, కమ్యూనిటీలో అత్యధికులైన ప్రజలు దేనికి భయపడరో దానికి భయపడుతూ, అంటే బొద్దింగం చూస్తే భయం, కుక్క పిల్లని చూస్తే భయం, లిఫ్ట్లో తలుపులు మూసుకుంటాయంటే భయం, ఎత్తైన ప్రదేశం ఎక్కాలంటే భయం, రక్తం చూస్తే భయం, బెడ్రూమ్ తలుపులు మూసేస్తే భయం, ఇలా అత్యధికులు కమ్యూనిటీలో దేనికి భయపడరో వాటికి స్వల్ప కారణానికి భయపడుతూ ఆ భయం వల్ల కలిగిన ప్రదేశాలనో సబ్స్టెన్స్నో సబ్జెక్ట్నో ఆబ్జెక్ట్నో అవాయిడ్ చేయటం, అంటే దాన్ని తప్పించుకు తిరగటం. అంటే అక్కడ కుక్క పిల్ల ఉందంటే జూ ఫోబియా ఉన్న వ్యక్తి ఆ సందులోకి వెళ్ళడు, ఇంకొంచెం దూరమైన అటు తిరిగి వస్తాడు. అలాగే క్లాస్ట్రోఫోబియా ఉన్న వ్యక్తి లిఫ్ట్ తలుపులు మూసుకుంటున్నాయన్న భయంతో లోపల క్లోజ్డ్ స్పేస్లో ఉండలేక 20 అంతస్తులు కూడా మెట్లెక్కి దిగుతాడు. అంటే దీన్ని అవాయిడ్ చేయటం. సో ఫోబియాలో భయం ఉంటుంది, అవాయిడెన్స్ ఉంటుంది, రెండూ ఉంటాయి. సో ఐ థింక్ ఇప్పటికి క్లియర్ అయి ఉంటుంది యాంగ్జైటీ ఏంటి, ఫియర్ ఏంటి, ఫోబియా ఏంటి. మరి ఈ యాంగ్జైటీ, యాంగ్జైటీ డిజార్డర్ అంటారు ప్రపంచంలో, అసలు ఏంటి యాంగ్జైటీ డిజార్డరు? మానవాళిలో అత్యధికులు ఎక్కువగా సఫర్ అయ్యేది యాంగ్జైటీ డిజార్డర్సే. స్వల్ప కారణం కానీ కారణం లేకుండానే భయాందోళనలకు లోనై, అంటే వీళ్ళని ఎలా గుర్తించాలి? ఎక్కువగా ఒక యుక్త వయస్కుల్లో 15-18 ఏళ్ల వయసు మధ్య నుండి 22-25 ఏళ్ల వయసు మధ్యలో ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. ఈ యాంగ్జైటీతో ఎవరు సఫర్ అవుతున్నారు, ఎవరు బాధపడుతున్నారు గుర్తించాలంటే వాళ్ళల్లో ఉండే లక్షణాలు, అకారణంగా కారణం లేకుండా స్వల్ప కారణాలకు భయం, కంగారు, ఆందోళన, దడ, వణుకు, తలనొప్పి, గొంతు తడారిపోవటం, ఎయిర్ హంగర్, గాలి ఆడకపోవటం, ఆయాసంలా ఉండటం, అలాగే కడుపులో ప్రేవులు కదలటం, మరి ఎక్కువ మూత్ర విసర్జన, మల విసర్జన, లేదా ఒక చోట నిశ్చింతగా కూర్చోలేకపోవటం, ఎడ్జ్ ఆఫ్ ది చైర్లో కూర్చోవటం, అసహనంగా ఉండటం, నిద్రలేమి, ఇలాంటి అనేక లక్షణాలు ఒక మనిషిలో మనం చూస్తే దాన్ని కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఉంటే దాన్ని యాంగ్జైటీ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఏంటి కారణం? ఎందుకు యాంగ్జైటీ డిజార్డర్ వస్తుంది? మరి అందరికీ లేదు కదా, కొంతమందిలోనే ఎందుకుంది యాంగ్జైటీ? అనేక కారణాలు జెనెటిక్స్ ప్రకారం, జన్యుశాస్త్ర రీత్యా
అనువంశికంగా రావచ్చు, వాళ్ళ మనస్తత్వం వల్ల రావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ వల్ల రావచ్చు, వాళ్ళ బ్రాటప్, వాళ్ళ ఎర్లీ లైఫ్లోని స్ట్రెస్సెస్, ఒడిదుడుకులు, అనేక కారణాలతో లోపల మెదడులోని కెమికల్స్ యొక్క బ్యాలెన్సెస్, ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కారణాలతో ఒక వ్యక్తి యాంగ్జైటీకి గురయ్యాడంటే మనకు మల్టీఫాక్టోరియల్గా చెప్పుకోవచ్చు. మరి యాంగ్జైటీని గుర్తుపట్టాము, మరి దీనికి నివారణ ఏంటి? కొన్ని వారాల పాటు మాత్రమే, అతి తక్కువ వారాల మాత్రమే ఫార్మకోథెరపీ, యాంజియోలైటిక్ మెడికేషన్ అనేది వాడటం జరుగుతుంది. ఎక్కువ కాలం ఎందుకు వాడకూడదంటే, ఇందులో వాడే బెంజోడైజపిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి పేషెంట్ ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, దానికి డిపెండెన్స్ వస్తుంది కాబట్టి కొన్ని వారాలకి యాంగ్జైటీకి వాడుతూ, మీన్ వైల్ వాళ్ళకి అనేక రకాల మెథడ్స్, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ అంటే జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్ థెరపీ, యోగా, మెడిటేషన్, మ్యూజికల్ థెరపీ, నెంబర్ కౌంటింగ్ థెరపీ, మరి చాటింగ్ విత్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ ఫ్రీ అసోసియేషన్, మరి అలాగే రివైవింగ్ ద మోస్ట్ ప్లెజరబుల్ మెమరీస్, లైఫ్లో ఎంతో అద్భుతంగా మధురంగా జరిగిన స్మృతుల్ని మళ్ళీ నెమరేసుకోవటం, మంచి అలవాట్లు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇవన్నీ అనేక రకాల మెజర్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా యాంగ్జైటీ నుండి దూరం చేసుకోవచ్చు, మన మనసుని బలీయం చేసుకోవచ్చు, స్లోగా ఆ మందుల్ని విత్డ్రా చేసి ఆపేయచ్చు. సో యాంగ్జైటీలోనే కొంతమందికి ప్యానిక్ అటాక్స్ వస్తాయి, ప్యానిక్ డిజార్డర్ అంటాం. అంటే వీళ్ళకి రోజంతా బాగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు ఎపిసోడ్స్ లాగా సడన్గా విపరీతమైన భయాందోళనకు గురవుతారు, చెమటలు పట్టేస్తాయి, గుండె దడదడా కొట్టుకుంటుంది, గుండె ఆగి చచ్చిపోతామన్నంత భయం వస్తుంది, గాలి ఆడదు, షాక్ అయి కొలాప్స్ అయి కింద పడిపోతామన్నా అనిపిస్తుంది అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితి ప్యానిక్ డిజార్డర్లో ఉంటుంది కాబట్టి, విపరీతమైన భయాందోళనకు గురవటం జరుగుతుంది కాబట్టి, మరి వీళ్ళు ఒక్కొక్కసారి అగరోఫోబియా అంటే ఈ ప్యానిక్ డిజార్డర్ వచ్చాక సెకండరీగా బయటికి వెళ్ళటం మానేస్తారు, బాహ్య ప్రదేశాల్లోకి వెళ్ళటం, ఒంటరిగా వెళ్ళటం మానేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళకి చక్కటి వైద్య చికిత్స, ఇందాక మనం యాంగ్జైటీ డిజార్డర్కి చెప్పుకున్న వైద్య చికిత్సలన్నీ కూడా ఈ ప్యానిక్ డిజార్డర్లో చక్కగా మనం చేసుకోవచ్చు. సో మరి యాంగ్జైటీలోనే ఇంకొక తెగ ఫోబియా, దీని గురించి సవివరంగా ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం.